మలయాళంలోనే కాదు ఇండియన్ మూవీ హిస్టరీలోనే వచ్చిన అతి తక్కువ సర్వైవల్ థ్రిల్లర్స్ లో ఈ మంజుమల బాయ్ సినిమా వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇలాంటి మూవీస్ రావడం చాలా తక్కువ. అలాంటిది ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి అవుట్పుట్ తో ఈ మూవీ తీశారంటే నిజంగా గ్రేట్. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే అదిరిపోయింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా బోర్ కొట్టదు అండ్ క్లైమాక్స్ అయితే సూపర్ ఉంటది. జనరల్ గా క్లైమాక్స్ లో వచ్చే అలాంటి సీన్స్ కి హై రేంజ్ లో బీజీఎం ఇస్తారు, కానీ ఇందులో కమల్ హాసన్ గారి గునా మూవీ సాంగ్ పెట్టి ఆ సీన్ ని చాలా బాగా చూపించారు. 2006లో కొడైకెనాల్ లోని గునా కేవ్స్ దగ్గర జరిగిన రియల్ స్టోరీని బేస్ చేసుకుని ఈ మూవీని తీశారు. మంజుమూల్ అనే ప్రాంతానికి చెందిన 11 మంది ఫ్రెండ్స్ కొడైకెనాల్ ట్రిప్ కి వెళ్తారు. అక్కడ ఏం జరిగింది అనేది ఈ మూవీ కథ. ఈ డైరెక్టర్ చిదంబరం కమల్ హాసన్ గారి గునా మూవీకి మంచి ట్రిబ్యూట్ అయితే ఇచ్చారు. అందరి ఫ్రెండ్స్ ట్రిప్స్ కి వెళ్తారు, వెళ్ళాక మంచిగా ఎంజాయ్ చేస్తారు, కానీ అక్కడ కొన్ని మిస్టేక్స్ చేస్తారు, అలాగే కేర్లెస్ గా కూడా ఉంటారు. అలా ఉంటే ఏం జరుగుతుందో ఈ మూవీలో మనం చూడొచ్చు. ఫ్రెండ్స్ తో పాటు ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఈ మంజుమల బాయ్స్. ఈ మూవీలో కొన్ని చైల్డ్ ఎపిసోడ్స్ ఉంటాయి, వాటిని సెకండ్ హాఫ్ లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ కి బాగా లింక్ చేశారు. అలాగే ఈ మూవీలో ఉండే యాక్టర్స్ అయితే వాళ్ళ న్యాచురల్ యాక్టింగ్ తో మనల్ని ఆ గునా కేవ్స్ దగ్గరికి తీసుకువెళ్తారు. అంత బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే సినిమాటోగ్రఫీ అయితే ఈ సినిమాని ఓ రేంజ్ కు తీసుకెళ్లాయి. ఈ మూవీ డైరెక్టర్ చిదంబరంని ఎంత మెచ్చుకున్నా తక్కువే, అంత బాగా తీశారు. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ ఆస్కార్ కి వెళ్లే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ మూవీని తప్పకుండా చూడండి.